ఈరోజు మన ఇస్కాన్ ఇస్కాన్ తరఫున మనమందరం కూడా కిల్ ద క్యాన్సర్ కిల్ ద క్యాన్సర్ కోసం అవర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఇస్కాన్ స్వాములకందరికీ కూడా నా నమస్కారం ఈ ప్రోగ్రామ్ ప్రపంచమంతా చూస్తున్నది ప్రోగ్రామ్ దానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చినారు ఎవరు మన మెగా స్టార్ చిరంజీవి గారు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు అదే మాదిరిగా మా వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి గారు మా టీం ప్రిన్సిపల్స్ టీచర్స్ ఫ్యాకల్టీ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరు కూడా నా నమస్కారం చాలా టైం అయిపోయింది ఇది ఒక చరిత్ర మల్లారెడ్డి అంటేనే ఒక చరిత్ర మల్లారెడ్డి అంటేనే ఒక హిస్టరీ ఒకనాడు ఒక మిల్క్ వెండర్ నేను 1976 లో ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు ఈరోజు బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఇండియా ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది స్టూడెంట్స్ ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు నేను ఒకటే చెప్తున్నా జీవితం అదృష్టం అనేది మన చేతనే ఉంది భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు మనం ఎంత కష్టపడితే అంత గొప్పలం అవుతాము దానికి నన్నే మోడల్ గా ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరిని కూడా కోరుతున్నా ఒకనాడు నేను రోజు ఆ భగవంతుడిని ఒకటే కోరుతున్నా నాకు ఏ మొక్కులు లేవు నాకేది అవసరం లేదు భగవంతుడు నాకు అందించిండు ఎంపీ ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు మా కేసీఆర్ నాకు మంచి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిండు మీ అందరు కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిండు ఇవన్నీ కూడా వాళ్ళ భగవంతుని ఒకటే కోరుతున్నా మీ అందరిని కూడా నా జీవితంలో ప్రపంచంలో వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను కానీ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు కానీ వరల్డ్ క్లాస్ ఫార్మిస్టులను కానీ ఇవన్నీ చేసే బాధ్యత మా కుటుంబానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఉంటుందని కూడా మేము మనవి చేస్తున్నా భగవంతుడు తక్కువ ధరకు ఒక 35,000కు ఒక 60,000కు ఒక 70,000కు సార్ చిరంజీవి గారు అన్నా చిరంజీవి అన్నా మా పిల్లలు డబ్బున్న పిల్లలు గారు ధనికులు గారు నా దగ్గర పంజారాలకి వెళ్ళి రారు మారు మూరు గ్రామంలోకి వెళ్ళి రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తారు మొత్తం నా స్టూడెంట్స్ మొత్తం నా దగ్గర ఎంబీఏ ఫీజు ఎంత కుడతా 35,000 నా దగ్గర ఎంబీఏ ఫీజు ఐఎస్బిలో 25 లక్షలు ఉంటుంది ఫీజు కానీ మల్లారెడ్డిలో 35,000 ఒక ఇంజనీరింగ్ ఫీజు 60,000 70,000 80,000 వీళ్ళను ఈ 35,000 పాస్ అయిన వాళ్ళను కూడా ఒక ఐసిఐసి బ్యాంకుల హోటల్ మేనేజ్మెంట్ల పెద్ద పెద్ద అమెరికాల మొత్తం మా పిల్లలే మొన్న నేను అమెరికా పోయినా అమెరికా పోతే నాకు 100 మంది కార్లతో రిసీవింగ్ చేసుకుని ఎయిర్పోర్ట్ లో మా స్టూడెంట్స్ గొప్ప గొప్పలు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో జాబ్ చేస్తున్నారు ఒక ఐటీ కంపెనీ పెట్టిండ్రు ఇదంతా నా అదృష్టం భగవంతుడి అదృష్టం మీరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచిగా హెల్త్ మాలాగా మా అన్నలాగా స్మార్ట్ ఉండాలి డైనమిక్ ఉండాలి హెల్తీగా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి ఇవన్నీ ఉంటే కూడా మనము ఆరోగ్యంగా ఉండాలి ఇంత పెద్ద ఇస్కాన్ వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టారంటే మీరందరూ కూడా బాగా చదువుకొని మంచిగా హెల్తీగా ఉండి ఎందుకంటే మీరు చేసేది మా లెక్క సైకిల్ నడిపించలే మా లెక్క కష్టపడలే మీరంతా కంప్యూటరే ఆన్లైన్ కాబట్టి మీకు అందరికి ఇప్పుడే అద్దాలు వస్తున్నాయి మీరు దయచేసి తంబాకు తినొద్దు
డ్రగ్స్ తినొద్దు, బారిన పడొద్దు, హెల్త్ గా స్ట్రాంగ్ ఉండాలి. మంచిగా ఉంటే మీరు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు తొందరలే ఒకటి అడుగుతా, మాకు మా అన్నైనా నేనైనా జీవితంలో అన్ని అనుభవించాం. మా అన్న కూడా అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం జీవితంలో మా అన్నైనా నేనైనా మా అన్నంత నేను గొప్పని కాను, మా మెగాస్టార్ కాదు, అయినా మా కోడళ్ళు కానీ పిల్లలు కానీ అన్ని ఆరోగ్యంగా అన్ని పదవులు అనుభవించాం. మా అన్న కూడా ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ, సినీ ఫిలింలాండ్ లో మొత్తం గొప్ప వ్యక్తులు ఎవరంటే ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ. అంత పెద్ద పేరు వచ్చేది ప్రపంచంలోనే, గ్రామం వచ్చేది. ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నాడు, అన్ని అనుభవించాడు పార్టీలో. మాకు భగవంతుడు, మాకు ఏమి బాకీ లేడు, మేము భగవంతుడికే బాకీ ఉన్నాము. మా రిమైనింగ్ జీవితం అంతా మేమంతా కూడా మిమ్మల్ని మంచిగా చదివించాలి, గొప్పలను చేయాలి, ప్రజల సేవ చేయాలని మా జీవితం మా ఆకాంక్ష. కాబట్టి నాదొకటే కోరిక మా అన్నను, అన్నా మా అన్నను ఒకటే కోరిక, మా అన్నను ఒకటే కోరిక అడుగుతున్నా మీ అందరి ముంగట, మనం ఇద్దరం కలిసి ప్రజాసేవ చేస్తామన్నా. మనం ప్రజలకు సేవ చేయాలి. మన సీఎం కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున సేవ చేస్తుండన్నా, పెద్ద ఎత్తున జాతీయ పార్టీ పెట్టాడు, బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. మీరు కూడా దానికి సహకరించాలన్నా, పెద్ద ఎత్తున మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై చిరంజీవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్నా.